పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ధన్యాత్ముడు అని నిర్ణయం చేస్తారు. ధన్యాస్తి పురుషశ్రేష్ఠాః, పురుషుల యందు వాడు శ్రేష్ఠుడు. ఎవరు? పురుషుడు అంటే ఆడ మగ అన్న భేదంతో అనుకోకండి, పురుషార్థము అంటాం. అంటే జీవుడు ప్రయత్నించి పొందవలసినది. ఎవరైనా సరే, స్త్రీ పురుష విచక్షణ కాదక్కడ, ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది ఇది అంటే నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస, లోపల నుంచి పెల్లుబికిపోతున్న కోపాన్ని పరిశీలనం చేసుకుని దాని మీద నిగ్రహము అనబడేటటువంటి నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడో వాడు ధన్యాత్ముడు. ఎందుచేత అంటే కోపమునకు ఒక లక్షణం ఉంది, అది బాగా విస్తృతి చెంది మనిషిని పట్టేసిందనుకోండి, ఆ కోపము ముదిరిపోతే క్రోధం అంటారు. ఒకసారి క్రోధమునకు వశుడైపోయాడా, ఎంతసేపట్లో కోపం క్రోధం అవుతుంది అంటే ఎవరూ చెప్పలేరు. ఒక్క రెండు క్షణాల సమయం చాలు, మనిషి క్రుద్ధుడైపోతాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి. అసలు అంత కోపం వచ్చినవాడు ఏ పాపం చెయ్యడు అని అడుగు, ఏ పాపం చేస్తాడు అని అడగద్దండి. కోపానికి కాని మనిషి వశుడైపోయాడా, ఈ పాపం చేస్తాడు ఈ పాపం చెయ్యడు అని చెప్పడం సాధ్యం కాదు. ఇక్కడ వరకే తప్పు చేస్తాడు, ఇది దాటి తప్పు చెయ్యడు అని మీరు నిర్ణయించలేరు. అందుకే క్రుద్ధ పాపం నకుర్యాత్కః, అసలు కోపానికి వశుడైన వాడు ఏ పాపం చెయ్యడు. క్రుద్ధో హన్యాద్గురూనపి, గురువునపి అంటే గురువు గారిని అని కాదు, అని అర్థం. సమాజమనందు పెద్దలైనటువంటి వారు అని కూడా చూడకుండా చంపేస్తారు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ. కోపమునకు వశపడిపోయినటువంటి వ్యక్తికి నోటి మీద అదుపు పోతుంది. యుక్తాయుక్త విచక్షణతో ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనేటటువంటిది మర్చిపోయి తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు. అందుకే క్రుద్ధ పురుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్. ఎంతటి భక్తులైన వారిని, ఎంతటి ధర్మాత్ముల్ని, ఎంతటి పెద్దలైనటువంటి వారిని కూడా వేలు పెట్టి ఎత్తి చూపించి విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది కోపమునకు వశపడినటువంటి వాడి లక్షణం. అందుకే క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్. అందుకే మహర్షి స్వామి హనుమ నోటి చేత చెప్పబడినటువంటి మాటలు రామాయణాంతర్గతంగా మనకి అమృత భాండాలుగా అందించారు. ఆయన అంటారు, ఎవరు ఉత్తముడైనటువంటి వాడు అంటే, యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. కోపమునకు విరుగుడు ఎక్కడ ఉంటుంది అంటే సహనమునందు ఉంటుంది, క్షమ ఓర్పు యందు ఉంటుంది. కోపమునకు విరుగుడేది అంటే ఓర్పు ఒక్కటే. అందుకే యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి, లోపల నుంచి పైకొస్తున్న కోపాన్ని ఓర్పు అన్న పరికరంతో తీసేయడం అలవాటైన వాడు ఎవరుంటాడో వాడు యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము శరీరంలో కుబుసం పుడుతుంది, అది పాము శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కుబుసం విడిచిపెట్టింది పాము అంటారు. నా ఒంట్లో పుట్టిన కుబుసమే కదా చాలా అందంగా ఉంది కదా అని పాము ఉంచుకోదు. పాము గరుకైనటువంటి నేల మీద పాకి తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను విడిచిపెట్టేస్తుంది. అలా తనని ఆవహించినటువంటి కోపాన్ని పరిశీలనాత్మకమైనటువంటి ప్రవర్తన చేత ఎవడు విడిచిపెట్టేస్తాడో వాడు ధన్యాత్ముడు. జీవితంలో వాడు వృద్ధిలోకి వస్తాడు, వాడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. అసలు సాధనాక్రమమనందు ప్రధానంగా కావలసినది ఏది అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోగలగడం. అందుకే శ్రీరామాయణం శ్లోకాలలో కొన్ని ప్రతిపాదనలు, అసలు కోపాన్ని పరిశీలనం చేసుకోవడానికి, కోపం నుంచి విముక్తుడవడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఎందుచేత అంటే ఒక్క కోపం అనేటటువంటి దాన్ని పరిశీలించుకోవడం చేత కాకపోతే దానిలోంచి ఎన్నో అవగుణములు పుడతాయి. ఒక నెగడు అంటే అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పొడిస్తే అందులోంచి నిప్పురవ్వలు పైకి రేగినట్టు కోపం ఒక్కటి స్వభావంగా మారిపోతే, అదుపు లేని కోపానికి అలవాటు పడిపోతే అందులోంచి ఎన్ని అవగుణాలు వస్తాయి అంటే మొట్టమొదట బయలుదేరేది ఏది అంటే అసూయ. గుణవంతులైనటువంటి వారి యందు లేని అవగుణములను ఆరోపించి మాట్లాడడం అలవాటు అవుతుంది. కుట్ర,
అవతల వాళ్ళని పాడు చేయడానికి పగతోటి కుట్రతోటి కూడుకున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి అమలు చేసేటటువంటి విధానం మనసులో ప్రచోదనమవుతుంది. దొంగతనం, అవతల వారి దగ్గర ఉన్న అమూల్యమైనటువంటి వస్తువుల్ని మనం తస్కరించడం, అవతల వారి యందు ఉన్న మంచి గుణాన్ని చెడు గుణంగా చెప్పడం, లేని చెడు గుణాన్ని ఆపాదించి అవతల వారి గౌరవాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం, విపరీతమైన క్రోధంతో ఏం మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న విషయాన్ని కూడా మరిచిపోయి నోటికి ఏది వస్తే దాన్ని వదరి మాట్లాడడం, తన స్థాయి తాను మరిచిపోవడం, నేను అసలు ఇలా మాట్లాడడానికి నాకు అధికారం ఉందా, నేను మాట్లాడవచ్చా అన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించడం, ఎన్నో పాపాలు నిష్కారణంగా మూట కట్టుకోవడానికి కారణం ఇది అంటే కోపం ఒక్కటే. అందుకే ఆ కోపాన్ని పరిశీలనం చేసుకోవడానికి పెద్దలు కొన్ని మార్గాలు చెప్తారు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు దానికి ప్రధానమైన కారణము దేని వలన ఉంటుంది అంటే రాగము వలన ఉంటుంది. అందుకే కోపానికి రెండు ముఖాలు ఉంటాయి. ఏవి ఆ రెండు ముఖాలు అంటే, ముఖం రెండు ముఖాలు ఉండాలంటే అక్కడ అసలు ఒక ప్రాణి ఉండాలి కదా, ఒక శరీరం ఉండాలి కదా, తన కోరిక తీరలేదు అనబడేటటువంటి తల్లిలోంచి వచ్చినటువంటి ఉద్రేకపూరితమైన భావమునకు కోపమని పేరు. నేను ఏదో ఒక కోరిక కోరుకున్నాను, ఈ కోరిక నాకు తీరాలి అని అనుకున్నాను, ఆ కోరిక నాకు తీరలేదు, అదే తల్లి, అందులోంచి కోపము అన్న ఉద్రేకపూరితమైన భావన ఒకటి పుడుతుంది. ఇప్పుడు దానికి రెండు తలలుంటాయి, ఒకటి శోకము, రెండవది అదుపు తప్పిపోయిన స్థితి, అదే కోపము. ఈ రెండు దాని ముఖాలుగా ఉంటాయి. అందుకే వెతుక్కుంటుంది మనస్సు వెంటనే, నా కోరిక తీరకపోవడానికి కారణం ఎవరు, ఎవడో ఒకడిని పట్టుకోవాలి, పట్టుకుని వాడి మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. శోకాన్ని కోపాన్ని రెండు ముఖాలుగా పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది. కోపాన్ని పరిశీలనం చేసుకోవాలి అన్న వ్యక్తికి చాలా తేలిక మార్గంగా శాస్త్రము చేత ఏది ఉపదేశం చేయబడింది అంటే, అసలు నేను తప్పు చెయ్యని వాడనా, ఇది మొదటి ప్రశ్న వేసుకోమని చెప్పింది. నేను ఏ తప్పు చేయకపోతే అవతల వారిలోని తప్పు వెతుకుతాను, నేను ఏ తప్పు చేయని వాడనా కాదు, కాబట్టి అవతల వారి తప్పులెంచవలసిన అవసరం నాకేమిటి. అప్పుడు అవతల వారి తప్పులెంచడంలో కోపం బయలుదేరుతుంది. కోపానికి ఇంధనం ఏమి అంటే, దానికి ఆజ్యం ఏది అంటే, అగ్ని పెరగడానికి అవతల వారిలో ఉన్న అవగుణాల్ని వెతుక్కుంటూ పోవడం. అందుకే అసలు నువ్వు ఒక విషయాన్ని పరిశీలనం చేసుకుంటూ ఉండు, నేను కోపాన్ని పొందడానికి నేను ఏ తప్పు చేయని వాడనా, నేను ఎన్నో తప్పులు చేశాను, నేను చేయకపోవడం ఏమిటి, ఎన్ని తప్పులు చేశాను జీవితంలో, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకు ఏ అధికారం ఉంది. రెండు, అవతల వారు కోపాన్ని పొందారు అంటే ఏ పరిస్థితులలో పొందారో, ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో ఒక పరిస్థితి కారణమవుతుంది, అది మాటా మాటా పెరిగిపోయి ఎంత దూరమైనా పెడుతుంది. నాకటువంటి పరిస్థితి కలగలేదు, అందుకని నేను కోపాన్ని పొందడానికి అవకాశం రాలేదు. హే జగదంబ, ఏ కారణములు నాకు ఏర్పడలేదో, ఏ కారణములు ఏర్పడకపోవడం నాకు కోపం రావడానికి కారణం కాలేదో, అటువంటి పరిస్థితులే అందరికీ కలిగేటట్టుగా అనుగ్రహించు, అది నిజమైన ప్రార్థన. ఎందుకని, అందరూ బాగుండాలి అని కోరుకున్నవాడు నేను పెద్ద పొరపాటు చేయకుండా ఉండడానికి కారణం నాకు అంత పెద్ద కోపం రాకపోవడం, అంత పెద్ద కోపం రాకపోవడానికి కారణం అంత పెద్ద కోపం రావడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడకపోవడం. కారాగారంలో ఉన్న వాళ్ళందరూ మహా తప్పు స్వభావం కలిగిన వాళ్ళు కారు, ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ మనసు అదుపు తప్పిపోయింది, విశేషమైన క్రోధాన్ని పొందేశారు, ఆ క్రోధంలో అదుపు తప్పిపోయారు, అదుపు తప్పిపోయి ఒక తప్పు చేశారు, ఆ తర్వాత ఎంత విచారించినా ఎక్కడో కారాగారంలో ఉండిపోయారు. ఈశ్వరా, నాకు ఆ పరిస్థితి ఏర్పడలేదు, నేను ప్రశాంతంగా ఉండగలిగాను, నేను ఏ పరిస్థితులు కలగకపోవడం వల్ల అంత కోపాన్ని పొందలేదో ఆ పరిస్థితులే అందరి యందు కలుగుగాక, ఎవరూ అంతటి క్రోధమును పొందకుండా ఉండెదురుగాక, జగదంబాల అనుగ్రహించు సమాజాన్ని అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు ఉత్తమ సాధకుడు. మూడవ విషయం మీరు పరిశీలించండి, కోపము చేత దిద్దుట అనేటటువంటిది సాధ్యం కాదు అసలు. ఎందుచేత అంటే కోపము వ్యగ్రత, ఆ వ్యగ్రతలో వాక్పారుష్యం ఉంటుంది, వాక్కునకు
ఏ విధమైనటువంటి సున్నితత్వం ఉండదు. ఆ సున్నితత్వం లేకుండా మాట్లాడేటటువంటి మాటలు అవతల వాడి మనసుకి కష్టం కలిగిస్తాయేమో కానీ సేద తీర్చి వాడిని సరి అయిన మార్గంలో ప్రయాణించేటట్టు చెయ్యవు. అదే తప్పు చేసిన వాడైనా సరే మీరు ప్రేమతో మాట్లాడి, ప్రేమతో మీరు కూర్చుని ఆయనతో చర్చించి చేసినటువంటి పరిష్కారం శాశ్వత పరిష్కారం. శత్రుత్వానికి, పగకి, కక్షకి, కార్పణ్యానికి అవకాశం ఉండదు. ప్రేమ చాలా చాలా గొప్పది. అందుకే సహనము, ఓర్పు, ప్రేమ ఈ రెండు ఈశ్వరదత్తమైనటువంటి గుణములు. ఇవి భగవద్విభూతి దేవతాంశలు. అవి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే కోపానికి వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి ప్రమాదకరమైనటువంటి స్థితికైనా వెళ్ళిపోతాడు. కోపాన్ని నిగ్రహించుకుని కోపాన్ని పరిశీలనం చేసుకోవడం వచ్చినటువంటి వ్యక్తి కోపాన్ని పరిశీలనం చేసుకోవడంలో పండిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన అద్భుతమైన స్థితిని పొందాడు. అనడానికి ఉదాహరణ ఎక్కడ ఉంటుంది అంటే ఆయన మనసులో కోపం పుట్టవలసినటువంటి అవసరంలో కోపం పుట్టదు, దాని స్థానంలో కారుణ్యం పుడుతుంది, దాని స్థానంలో ప్రేమ పుడుతుంది, దాని స్థానంలో దయ పుడుతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడెవరో వాడు జ్ఞాని, వాడు మహాభక్తుడు. ఆయన ఆగ్రహించాడు. అందుకే పాల్ బ్రంటన్ ఒక పుస్తకం రాశాడు, భారతదేశంలో నా అన్వేషణము అని, రహస్య భారతంలో అన్వేషణ అని దాన్ని అనువాదం చేశారు. బ్రంటన్ ఒక విషయం రాశాడు, నేను దక్షిణ భారతదేశం వచ్చి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కలుసుకున్నప్పుడు నాకు తెలియక నేను అడగకూడని ప్రశ్నలు అడిగినప్పుడు వారి ముఖంలో కోపం నాకు కనపడలేదు, వారి ముఖంలో ఒక దీప్తి, ఒక అవ్యాజమైన ప్రేమ, ఒక కాంతి స్ఫుటంగా నాకు గోచరించాయి, నా జీవితంలో నేను ఆ ముఖాన్ని మరిచిపోను అని రాసుకున్నాడు. అవతల వారికి తెలియనితనం, అవతల వారి అమాయకత్వం వారు నేను పండినంత పండినవారు కారు. అందుకని వారు వృద్ధిలోకి రావాలని కోరాలి తప్ప చెయ్యి చెయ్యి కలిస్తే కదూ ధ్వని, వారి మీదకి నేను యుద్ధానికి ఎడితే వచ్చే ఉపయోగం ఏముంటుంది అని మిన్నకున్నవాడెవరున్నాడో వాడు తన కోపాన్ని తాను పరిశీలించుకున్నవాడు. కాదు అని మీరు ప్రతిస్పందించారనుకోండి అవి ఇబ్బందులకు కారణమవుతాయి. అందుకే వివిధ స్థాయిలలో కోపాన్ని పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ధన్యాత్ముడు అని